திகம்பரா திகம்பரா ஸ்ரீ பாதவல்லப திகம்பரா, திகம்பரா திகம்பரா ஸ்ரீ சாயி பாபா திகம்பரா. ஓம் சமர்த்த சத்குரு ஸ்ரீ சாயி நாதாய நமஹ. ஸ்ரீ சாயி லீலாமృతமோ அத்தியாயமு 13. சாயி சாம்பிரதாயமு. ஸ்ரீ கணேசாய நமஹ. ஸ்ரீ சரஸ்வத்யை நமஹ. ஸ்ரீ குருப்யோ நமஹ. ఇహపర శ్రేయస్సు చేకూర్చే జీవిత విధానమే ధర్మం. సృష్టి మానవుల తత్వమెరిగిన మహనీయులు అన్ని దేశాలకు తగిన ధర్మం బోధించారు. ప్రకృతిలో ప్రతిదానికి వృద్ధి క్షయము పునరుద్ధరణ సహజమైనట్లే ధర్మానికి కూడా సహజం. కాలక్రమేణా ధర్మంలో మూఢాచారాలు చోటు చేసుకునడం వలన మతద్వేషాలు ఏర్పడ్డాయి. అందుకే ప్రతి యుగంలో వలనే ఈ యుగంలో కూడా నిజమైన ఆధ్యాత్మిక ధర్మం తెలిపి మూఢాచారాలు తొలగించడానికి బాబా అవతరించారు. శ్రీకృష్ణుడు, బుద్ధుడు, క్రీస్తు, మహమ్మదుల వలనే ఆయన మనకు ధర్మం తెలిపారు. ఒక పేద బ్రాహ్మణుడు బాబాను ధన సహాయం కోరాడు. కానీ లోపల ఆయన ముస్లిం అనే శంక కూడా ఉన్నది. మొదట కొంతసేపు సాయి పట్టించుకోలేదు. కానీ చివరికొక కాగితపు పొట్లమిచ్చి, దీనిని ఇంటికి తీసుకుపోయి నువ్వు బిడ్డలు తినండి, దారిలో విప్పి చూడవద్దు అన్నారు. అతడు తన ఊరికి బయలుదేరాడు. పోను పోను కుతూహలం ఎక్కువై చివరికొక కాలువగట్టు చేరి ఆ పొట్లం విప్పి చూచాడు. అందులో పొట్టేలు మాంసమున్నది. వెంటనే దానిని కాలువలో పారేశాడు. నీటికి తగులగానే ఆ మాంసం బంగారంగా మారి చూస్తుండగా మునిగిపోయింది. అతడు నిరాశగా తన పైపంచా ఆ కాలువలో పిండుకున్నాడు. అప్పుడందులో ఒక సన్నని బంగారు పోగు కనిపించింది. సద్గురువు యొక్క వేషభాషలు పట్టించుకోక ఆయనను విశ్వసించిన వాడే కృతార్థుడవుతాడు. నిత్య జీవితంలో మనోనిగ్రహం సాధించిన వారికి మాత్రమే ఉపవాసం ఇంద్రియ నిగ్రహం సాధించడానికి పనికొస్తుంది. మిగిలిన వారికి ఉపవసించినప్పుడు రుచుల మీదకు మనస్సు పోతుంది గనుక వ్యర్థమేగాక అనర్థం కూడా. అందుకే సాయి తన భక్తులను ఉపవసించనిచ్చేవారు కాదు. ఒకరోజు దాదా కేల్కర్తో ఆయన, ఇప్పుడు సిమోగా పండుగలు కదా, బిడ్డలను ఉపవసించనివ్వము అన్నారు. ఆయన మాటలివరికీ అర్థం కాలేదు. కొద్దిసేపట్లో శ్రీమతి గోఖలే షిరిడీ చేరి కేల్కర్ ఇంట్లో సామాను పెట్టి మసీదు చేరింది. అప్పుడు సాయి నెమ్మదిగా, ఈ ఉపవాసము తపవాసము ఎందుకు? దాదా కేల్కర్ ఇంటికి వెళ్ళి పోళ్ళీలు చేసి మనం తినాలి, దాదాకు అతని బిడ్డలకు పెట్టాలి అన్నారు. సరిగ్గా అదే సమయంలో కేల్కర్ భార్య బహిష్టు అయింది. ఇంట్లో వంట చేసే వారెవరూ లేరు. కనుక శ్రీమతి గోఖలేనే ఆ ఇంట్లో వంట చేసి ఆ కుటుంబానికి పెట్టి తినవలసి వచ్చింది. నిజానికి ఆమె మొదట షిరిడీ వెళ్ళి సాయి సన్నిధిలో 3 రోజులు ఉపవసించాలనుకున్నదట. ఒకసారి దీక్షిత్ యావజ్జీవితము రాత్రి ఉపవసించాలని నిశ్చయించుకున్నాడు. నాటి సాయంత్రం అతడు మసీదు చేరగానే సాయి, రాత్రి భోజనానికి ఏమి చేయిస్తావు అన్నారు. మీరేది చేయించమంటే అది అన్నాడు దీక్షిత్. మామూలే రొట్టెలు కూర చేయించి అక్కడే నైవేద్యం పెట్టి నీవు తిను అన్నారు బాబా. బాబా, ఈరోజు అలానే చేస్తాను, రేపటి నుంచి నేను రాత్రి భోజనం చేయను అన్నాడు దీక్షిత్. బాబా అప్పుడేమి మాట్లాడలేదు. కానీ రోజూ సాయంత్రం అలానే హెచ్చరిస్తున్నారు. అంతటితో ఆ నియమం మానుకున్నాడు దీక్షిత్. ఒకరోజు అందరూ ఆరతికి మసీదుకు వెళ్ళినప్పుడు బల్వంత్ నాచ్నేను వెళ్ళి భోజనం చేయమన్నారు బాబా. ఆ రోజు ఏకాదశి. సాటి భక్తులిద్దరూ ఉపవసిస్తుంటే తాను తినడం బాగుండదని అతడు ఆ రోజు భోజనం చెయ్యనన్నాడు. నిజానికి అతడెన్నడూ ఉపవసించడు. బాబా అతని సహచరులను చూపి, వీరు పిచ్చివాళ్ళు, నీవైనా వాడాకుపోయి భోజనం చేసిరా అన్నారు. వంటవాడు చికాకు పడి, ఆరతి అయితే గాని భోజనం పెట్టనన్నాడు. నాచ్ని మసీదు చేరగాని, భోజనం చేశావా అన్నారు బాబా. అతడు జరిగినది చెప్పక ఆరతి అయ్యాక తింటానన్నాడు. బాబా పట్టుదలగా, భోజనమయ్యాకే ఆరతి జరుగుతుంది అన్నారు. వంటవాడు వడ్డించక తప్పలేదు. భోజనం తర్వాత నాచ్ని చేత తాంబూలం తినిపించారు బాబా. శ్యామా తరచుగా ద్వారకలో 50 కోట్ల మంది యాదవులుండేవారని, రామునికి యుద్ధంలో సహాయంగా 1 కోటి మంది వానరులొకచోట చేరారని వ్రాశారు. అది నిజమేనా అని అడిగితే సాయి, ఆ నిజమే, రాముడు కృష్ణుడు అవతరించినది కూడా నిజమే, వారంతా చీమల పుట్టల్లా ఒకరిపైనొకరు చేరారు అన్నారు. అతడు, చూచినట్లే చెబుతున్నారే అంటే ఆయన, అవును చూచాను, నాకు నీకు ఎన్నో జన్మలు గడిచాయి, నాకన్నీ గుర్తున్నాయి, నీకు లేవు, ఇప్పుడెలా ఉన్నానో అప్పుడు అలానే ఉన్నాను అన్నారు.
మరోసారి ఇతడే బ్రహ్మలోకము మొదలగునవి ఉంటే తనకు చూపమని పట్టుబట్టాడు. భగవంతుని ముందు అవి అల్పాలని, అశాశ్వతములని, వాటిని పట్టించుకోవద్దని చెప్పినా అతడు వినలేదు. బాబా అతనిని కళ్ళు మూసుకోమన్నారు. అతనికి ఆయా లోకాలు కనిపిస్తుంటే బాబా సత్యలోకంలో బ్రహ్మను, వైకుంఠంలో విష్ణువును, కైలాసంలో శివుణ్ణి చూపి మనం కోరవలసినది వీటికి అతీతమైనది అన్నారు. నాగపూర్ జిల్లాకు చెందిన భీష్మకు 1908లో ఒక రాత్రి కలలో ఒక నల్లని సద్బ్రాహ్మడు దర్శనమిచ్చి ఒక కాగితం మీద సచ్చిదానంద అన్న మంత్రం చూపాడు. తర్వాత అతడొక సాధువును అడిగితే అది అతని సద్గురు నామమని చెప్పాడు. తర్వాత అతడు షిరిడీ వచ్చినప్పుడు సాయి అతనిని చూస్తూనే నవ్వి జై సచ్చిదానంద అన్నారు. అతను ఆశ్చర్యపోయి తనకు స్వప్న దర్శనమిచ్చిన గురువు వీరేమోననుకున్నాడు. కానీ వారు వైష్ణవులు, సాయి ముస్లిము గదా అని శంకించాడు. ఒకరోజు సాయి, మేమే సర్వత్రా సంచరిస్తున్నాము. బొంబాయి, పూణే, నాగపూర్ మొదలగున ప్రదేశాలన్నీ రామమయమే. తెలిసిందా మిత్రమా, నీవు 5 లడ్డూలివ్వాలి అన్నారు. మరోరోజు తెల్లవారగానే అతని హృదయంలో కవిత పెళ్ళుబికి వెంటనే 2 పాటలు వ్రాశాడు. కానీ ఆపై ఒక్కటి కూడా నడవలేదు. వాటిని సమర్పించగానే సాయి అతనినే పాడి వినిపించమన్నారు. అతడు పాడాక అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. అతనికి మళ్ళీ స్ఫూర్తి కలిగి మరీ 3 పాటలు వ్రాసి ఆయనకు వినిపించాడు. అవే మొదటి షిరిడీ ఆరతులు. సాయి ఇలా కోరి తమ తపశ్శక్తి ధారపోసి వ్రాయించుకుని దక్షిణగా తీసుకున్నవి. తర్వాత దాసగణు, మాధవులు మరికొన్ని పాటలు చేర్చి నేటి షిరిడీ ఆరతులు కూర్చారు. అందుకే భావమెరిగి వాటిని పాడుకొరడమెంతో శ్రేయస్కరం. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.